బైబిల్ సేస్, బైబిల్ అందం సెలవిస్తుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైనట అది అసాధ్యము. హి దట్ కమెత్ టు గాడ్ మస్ట్ బిలీవ్, ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడని, దయచేయువాడని నమ్మవలెను కదా, నమ్మవలెను కదా, నమ్మవలెను కదా. సో మనము ఎవ్రీ సండే వచ్చి మనం విని వెళ్ళిపోతున్నాం కాదు, విని నమ్మడానికే వస్తున్నాం ఇక్కడికి. ఆమేన్. దేవుడు ఆయన మాట మీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. సో ఈ ఉదయకాలం కూడా ఆయన మాటతో నన్ను పంపించాడు. ఆమేన్. ఆయన మాట లేకుండా నేను రాను. ఆమేన్. ఆయన మాటతో నన్ను పంపించాడు. ఆమేన్. అది ఆయన మాటనే, నా మాట కాదు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన మాట పలుకుతానో, ఆ మాటను మీరు నమ్ముతారో, మీ జీవితములలో గొప్ప మార్పు కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, బైబిల్ సేస్ బికాజ్ దే డిడ్ నాట్ బిలీవ్ దే కుడ్ నాట్ ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి నమ్మలేకపోయారు కాబట్టి దేవుని యొక్క విశ్రాంతిని వారు అనుభవించలేకపోయారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. They did not enjoy the rest. దేవుని యొక్క విశ్రాంతిని, ఆ విశ్రమమును వారు ఆనందించలేదండి. All that, even ఎందుకంటే సమస్తాన్ని చేసేసాడంట యేసుప్రభు. ఆమేన్. ఏదో కొత్తగా చేయాలి అనేది లేదు. దేవా నన్ను ఆశీర్వదించు లేదంట, అన్ని ఆశీర్వదించేసాడంట. ఆమేన్. రెడీ ఉన్నాయంట. ఆమేన్. రెడీగా కేవలం నువ్వు నమ్ముతే చాలంట, నీ జీవితంలో అది రూపాంతరం చెందుతుందంట. హల్లెలూయా. See, it will manifest in your life the moment you believe. ఎప్పుడైతే ఏ క్షణమైతే వాడిని నమ్ముతామో ఆ క్షణం అవన్నీ కూడా మన జీవితాల్లో ప్రత్యక్షంగా మనం చూస్తాం. Amen. Amen. See, it is the power of believing. ఇది అంతా కూడా నమ్ముటలో ఉన్నటువంటి శక్తి అండి. And believing right. అవును, సరి అయింది నమ్మటము. When you believe what Jesus did for you, యేసుక్రీస్తుని పక్షమున ఏం చేశాడో అది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, యు విల్ సీ ద గ్లోరీ. అప్పుడు దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూస్తావు. మ్యాన్, గ్లోరీ, మహిమను చూస్తావండి. అసలు మనకు అర్థం కావట్లే గానీ ఆ మహిమ అంట అసలు మనిషి దిమ్మ తిరిగిపోతుందంట ఆ మహిమను చూస్తే. ఏదో ఉట్టిగా మహిమ, గ్లోరీ, గ్లోరీ అంటూ ఉంటాం, కానీ ఆ గ్లోరీ ఎప్పుడైతే వస్తుందో అసలు సామాన్యంగా ఉండదంట. ఆమేన్. అది వివరించలేమంట. వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ దాని హెవెన్లీ గ్లోరీ, పరలోకము మహిమను మనము ఏ మాత్రం మన మాటల్లో పెట్టలేము, వివరించలేమండి. వి జస్ట్ కాన్, మనం వివరించలేము, అసాధ్యం. దిస్ మార్నింగ్, ఈ ఉదయకాల సమయమున ఐ వాంట్ యు టు సీ దట్ గ్లోరీ. మీరు అట్టి మహిమను, దేవుని మహిమను మీ జీవితాల్లో చూడాలండి. ఫాదర్, వి థాంక్ యు దిస్ మార్నింగ్. తండ్రి, ఉదయకాల సమయమున నీకు వందనాలు. లైపుల్ టు బి ఓపెన్ లార్డ్, ఇన్ ద సేమ్ వే ఐ ప్రే ఫాదర్ that you will open their eyes this morning to see the heavenly glory. Tandri aa rojuna elagaithe pravaktaina elisha tana shishulaguru tandri vaari oka kanulu manoletralu teravabadamani prarthinchina reethiga idigo vi kanulu viri oka manonetramlu ippudu teravabadunu ga kani nenu prarthistunnanu ayya. In the name of Jesus. Yesu naamamulo prarthistunnanu. Amen. Amen. As I was pondering on the word this morning. Ee udekalashamuna devun vakyam meediga dhyanam chestundaga He gave me a specific word. Devudu chala spashtamainatundi maadani ichadandi. Establish. Sthira parichubadam. To get established. Manamu sthira parichabadatam. Aa sthiratvam anedi raavalanta. Amen. You must be established. Manandaram mana jeevithallo sthira padipovalani. Em antante unte challagaina undu lekapothe vediga నిలువెచ్చగా ఉండద్దు అంటాడు. పాటిస్తే ధర్మశాస్త్రాన్నైనా పాటించు, లేకపోతే కృపనైనా పాటించు. ఆమేన్, ఆమేన్. పాటిస్తే ధర్మశాస్త్రాన్నైనా లేకపోతే కృపనైనా, రెండూ పాటించ కుదరదు. యు కెనాట్, ఏ మాత్రం చేయలేమండి. అలాగా జేమ్స్ చాప్టర్ 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూద్దామండి. We'll read from 5 to 8. ఒకటవ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చూసుకుందామండి.
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. చూడండి, ఆయన హృదయం చెప్తున్నా మీకు ఈరోజు, హిజ్ హార్ట్, ఎవడు అడిగినా వాళ్ళకి ఇస్తాడంట. ఎవడు అడిగినా ఆయన హృదయం ఇది, అడుగు ప్రతి వానికి ఇస్తాడంట. ఎవరిని గద్దింపడంట, గద్దింపకుండా ఎట్లా ఇస్తాడంట, ధారాళంగా. ఆయన క్యారెక్టర్ అది, ఆయన గుణం అండి అది, అది ఆయన నైజము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సీ, హి విల్ నాట్ రెబ్యూక్ యు, యు నో, ఆయన ఏ మాత్రం గద్దించండి, హి లవ్స్ టు గివ్, ఆయన ఇచ్చుటకు ఎంతో సంతోషిస్తాడు. ఏ మాత్రము అంట, అసలు చూడండి, అసలు ధారాళంగా ఇస్తాడంట. ఆమేన్. మనం అడిగితే ఏంటంట, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇస్తాడంట, ధారాళముగా ఇచ్చే దేవుడు. అంటే ఏంటంటే, ఆయన ఈజ్ అ గాడ్ ఆఫ్ అబండెన్స్ అంట, ఆయన సమృద్ధి గల దేవుడు అండి. సో హీ వాంట్స్ టు గివ్ యు అబండెంట్లీ, అందుకే ధారాళముగా సమృద్ధిగా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ వచనం, యా, అయితే అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఇగో ఇదొక ఇదొక క్లాజ్ దానికి. ఇదేంటి, దేంతో అడగాలంట, సందేహింపక. ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించద్దు అంటాడు. ఒక ఇంకో చూడంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడివేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక, సందేహము, సందేహించక, తన మనసులో సందేహించక వాడు చెప్పినది జరుగును అని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగును, జరుగును. ఆమేన్. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్స్ దిస్ ఇస్. ఎంతో శక్తివంతమైనటువంటి వచనం అండి. ఇదేదో సెలెక్టెడ్ ఫ్యూ కాదు, కొన్నిటిలోంచి ఎన్నుకొనబడింది కాదండి. ఎవడైనను అంట, ఎవడైనను ఈ చర్చ్ లో, ఎవడైనను, ఆమేన్, ఈ ఉదయ కాలము ఎవరెవరైతే వింటున్నారో ఎవడైనను, ఆమేన్, మనస్సులో సందేహించదంట. దేవుణ్ణి అడిగిన మరుక్షణము పొంది ఉన్నావు నమ్మాలంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదే అంటాడుగా మార్క్ 11:24 లో, మీరు ప్రార్థన చేసినప్పుడు అడిగిన వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు. ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ జాయింటెడ్ అన్నమాట, ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి వచనాలండి. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాడు దేవుడు, అడిగినవి నమ్మాం, పొందాం, నమ్మాలంట. ఇంకో వైపు చూడొద్దు అంటున్నాడు. ఆమేన్. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు హ్యావ్ అనదర్ సోర్స్ ఎట్ ఆల్. ఇంకొకటి, ఇంకో ఆధారం అనేది మన జీవితాల్లో ఏది కూడా ఉండకూడదండి. ఏమాత్రం చదవమా, ఏమాత్రము, ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు, సందేహించువాడు, వాడు చెప్తున్నాడు ఇక్కడ, సందేహించువాడు ఎట్లా అంట, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఏమంటాడంట, అలలు ఎట్లా ఉంటాయి, వస్తాయంట, పోతాయ. మనిషి ద్విమనస్సుకుడు అంట, అంటే ఏంటి, ఇక్కడ ఏమంటాడంటే, 8th verse a double minded man is unstable anta, vimanaskudu asthirudu, ante enti rendu unnai anta athanlo, unte challa anta lab hot or cold nilavacha rendittlo pranistunna anta. Aa vishwasam ante devudu degiriki vellana chudandi, for example my children, నా పిల్లలు, when they come to me, వారు నా ఎదురుకు వచ్చినప్పుడు, they come to me with one agenda, వారు ఒక ఆలోచనతో వస్తారు, for I'm going abroad, వెళ్తున్నాను నేను, I'm
I'm traveling tomorrow to Dubai. రేపటి దినా దుబాయ్ ప్రాంతానికి నేను ప్రయాణం అవుతున్నానండి. నా కూతురు వచ్చింది, నాకు ఐపాడ్ కావాలి అని. ఇస్తావా? ఐపాడ్ ఐపాడ్ కావాలి అంది. నేను తీసుకొస్తా ఐపాడ్. ఐపాడ్ తెచ్చావా అంటే ఎట్లా ఉంటుంది? ఏమన్నా కావాలన్నా నేను, నాకు స్పెసిఫిక్ అయిపోయింది. నా కూతురు అడిగితే, వేరే వాళ్ళు ఎవరైనా అడిగారనుకోండి వేరేది, నేను అద్దెస్తానా ఇద్దెస్తానా ఇంపార్టెంట్ ఏముంటుంది? నాకు కూతురు, నా కూతురు కాబట్టి. ఇప్పుడు మన దేవుడు దేవుడు కాదంట, మనకి తండ్రి అంట ఆయన. హీస్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రి అండి. ఇప్పుడు సో ప్రాబ్లం ఏంటంటే, మనకి ఒక ఆచారము ఒక డామినేట్ చేస్తుంది. ఆచారం రోజు ఒకటే, ఇవా 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 ఇవా, ఆ గోజాడు అడగాల, ఆ మెంటాలిటీ చేంజ్ అవ్వట్లే మనకి. మనస్తత్వం రోజు ఏం అడుగుతా, రోజు ఏం ప్రార్థన చేస్తాం బ్రదర్, రోజు అడగాలి కదా, ఏదో అడగాలి కదా అని కొంతమంది, ఇస్తాడో ఇవ్వడో అని కొంతమంది, చూద్దాం ఏడుద్దాం అని కొంతమంది. ఐ మీన్ అట్లా కాదంటాడు ఆయన. కొడుకు తండ్రిని ఎట్లా అడుగుతాడో అట్లా అడిగి తీసుకోమంటాడు అంతే. ఆమేన్. సింపుల్ గా ఆమేన్. ద్విమనసుకుడు రెండు ఉండకూడదు అంట మనకి. ఉంటే విశ్వాసమైన ఉంటుంది, అవిశ్వాసమైన ఉంటుంది. ఆమేన్. మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడంట. అసలు నమ్ముతున్నావా నువ్వు నీతిమంతుడు అని? బేసిక్ మనకేంటంటే ఫౌండేషన్, ఆ స్థిరత్వం రావాలి అంట. ఆమేన్. మనల్ని ఉచితముగా, లెట్స్ గో టు రోమన్స్ 3:23-24. ఎందుకంటే మన మన మనకి స్థిరత్వం ఇచ్చేది ఆయన మాటనే. ఆమేన్. ఆయన వాక్యమే మనకి స్థిరత్వం ఇస్తుంది. ఆమేన్. ఆమేన్. హిస్ వర్డ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్. రోమన్స్ 3:23-24. రోమీలు 3:23-24 వచనములు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చూడండి, ఏ భేదము లేదు. సి మనకేంటంటే దేవుడు ఆయన మాట, ఆయన హృదయాన్ని మనకిస్తున్నాడు. నెక్స్ట్ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నమ్మిన మరుక్షణం, ద మూమెంట్ యు బిలీవ్ Lord Jesus Christ of Nazareth, ఏ క్షణమైతే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి నువ్వు ఒప్పుకుంటావో, యు బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మీరు దేవునిగా, దేవుని నీతిగా చేయబడి ఉన్నారు. అవునా? Yes. ఇది నమ్ముతున్నావా? నమ్ముచున్నారండి. కొంతమందికి ఇది నమ్మ సత్యము కానిదే. అన్బిలీవబుల్. ఇంకా నమ్మ సత్యము కానిదిగా ఉందండి ఇది. అసలు యేసు నీకోసం నాకు చచ్చిపోయాడా? చనిపోయాడా ఆయన? బేసిక్ గా చనిపోయాడా? డిడ్ హి పే ద ప్రైస్? వెల చెల్లించాడండి మీ పక్షమున. డూ యు బిలీవ్ ఇట్? నమ్ముతున్నారా? అది నమ్ముతున్నారండి. ప్రాబ్లం ఏంటంటే ఆ రూట్ నుంచి వెళ్దాం. ఇప్పుడు కూడా నా పాపాలు క్షమించు యేసయ్యా అంటే ఆయన ఏదో కఠినుడుగా ఒక జడ్జిగా చూస్తూ ఉంటాం ఆయన్ని. ఆ జడ్జ్మెంట్ అనేది మొత్తము యేసు ప్రభు మీద పడిందంట, నీకోసం నా కోసం. Amen. ఈ విషయంలో ద్విమనసు డై ఉండకూడదంట. ఆయన వెల చెల్లించాడు అంటే, ఆయన చెప్పాడు అంటే, ఆయన దానికి పునాది లేకుండా చెప్పడు. Amen. అబద్ధం మాడుటకు ఆయన నరుడు కాడు. Amen. Amen. See, this is final. ఇంతేనండి, ఇది చిట్ట చివరి విషయము. ఉంటే అటైనా ఉండు, ఉంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. బజ్జలో కొంచెం విశ్వాసము, దేవా దేవా నాకు ఇది ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మనం ఫస్ట్ ప్రార్థన చేస్తాం ఈరోజు, దేవా నాకు ఇల్లు కావాలా, దేవా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ డే, దేవా నాకు ఇల్లు కావాలా, నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ డే, దేవా నాకు ఇల్లు కావాలి, ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇదేదో ఇవ్వాలి, ఇచ్చి ఇచ్చేసాడుగా, మళ్ళీ అడగడం ఏంటి? మనకు అర్థం కావట్లే. అదేంటంటే ద్విమనసుకుడు. రోజు వెళ్ళి ఆయన్ని తెలంగాణలో పరేశాన్,
ఆంధ్రాలో, ఆంధ్రాలో ఏంటది ఇబ్బంది, ఇబ్బంది పరిశాని ఇబ్బంది. ఈ ప్రాబ్లం ఏంటంటే ఆయన్ని ఆయన తంగు చేయాలని. గొప్ప, మనకు అంత సీన్ ఉందా? రోజు ఎలా ఆయన గుంజి కాళ్ళు గుంజి కాళ్ళ, అరే బాబు ఏంద్రా ఇవాళ చల్ల తీసుకోపో అన్నట్టు ఫీలింగ్ పెడుతున్నాం మనం. కానీ ఒకడేందంటే ఒకసారి ఆలోచించాలంట, అసలు మనల్ని ఆయన రక్తంతో కడిగాడు, హల్లెలూయా, ప్రాణముతో కొన్నాడు, ఆమేన్, కొని స్కీములు ఇవ్వడు, ఆమేన్, ఇవి చేయి అప్పుడు అది చేస్తా, ఇది చేయి నేను అది చేస్తా, ఉండవవి. When he says something, he means it. ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పాడంటే దాన్ని బట్టే ఆయన జీవిస్తాడండి. That's it. అంతేనండి. There is no variation. దాంట్లో మరి వేరే వేరు మాటలు ఏమి లేవండి, మార్పు అనేది ఉండదు. ఆమేన్. అరే ఇస్తాం అనుకున్నా కానీ నా కుదరట్లో ఏం చేయాలా అని అనే ప్రసక్తి లేదు దేవుడిది. ఇంపాసిబుల్, అది అసాధ్యం అండి. హేయ్, ఆమేన్, నువ్వు నమ్మితే నీకు అసాధ్యం అనేది క్వశ్చన్ లేదు. ఆమేన్. ఏంది అసలు మనం, బిలీవర్సా అన్బిలీవర్సా? అంతే, విశ్వాసులమా అవిశ్వాసులమా? అన్బిలీవర్స్ బయట కాదు ఉండేది, చర్చ్ లోనే, బయట కాదు, అవిశ్వాసులు లోకంలో బయట కాదండి, సంఘంలోనే. మీకు తెలుసా, మిక్స్ ఇక్కడే ఉంటుంది, అక్కడ ఉండదు. అసలు చర్చ్ అని అనట్లేదు దేవుడు అక్కడ. Are you a believer this morning? Yeah. ఈ రోజున మీరు విశ్వాసులుగా ఉన్నారండి ఇక్కడ. I am. నేనైతే విశ్వాసిని. చెప్పండి, I am a believer in the name of Jesus, man. అందరం చెప్దామండి, నేను యేసుక్రీస్తు వారి విశ్వాసిని. విశ్వాసిని అంతే. Amen. అవిశ్వాసం ప్రసక్తి లేదు నా జీవితం. Amen. I'm not an unbeliever. నేను అవిశ్వాసిని ఏ మాత్రం కాదండి. Amen. నేను ద్విమనసుకుడిని కానే కాదు, ఇంపాసిబుల్. ఆమేన్. వన్ వర్డ్, వన్ వే, ఒకే మాట, ఒకే మార్గం. ఆమేన్. యు నో వాట్, వై ఐ టీచింగ్ యూ దిస్? ఈ విషయాలు మీకు ఎందుకు నేను బోధిస్తున్నానండి? ఐఎమ్ నాట్ టీచింగ్, నేను కాదండి బోధించేది, ది హోలీ గోస్ట్, పరిశుద్ధాత్ముడే. సి, ఏమన్నా మీకు ఏమన్నా ఒక ప్రార్థనకి జవాబు వచ్చింది అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, మజా ఉంటుందా లేదా? మజా ఉండాలా? దేవుడు ఏంటంటే చాలా, అసలు నా కూతురు వెళ్ళి నా కొడుకు వెళ్ళి వేరే వాళ్ళని ఏమైనా అడిగాడు అనుకోండి, నాకు ఎట్లా ఉంటుంది, మండుతుందా లేదా? మీకు మంట పెట్టినాడు లాస్ట్ టైం, అదే మండుతుంది, మండుతుంది. అంతే, దేవుణ్ణి అడగాలి, మళ్ళీ పక్కన ప్లీజ్ 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 అంటే ఎట్లా ఉంటుంది? దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు ఏముంటాడంటే, ఆయన కొంచెం రోషం కలిగిన దేవుడు కదా. ఆమేన్. మనకే ఇంత రోషం ఉంటే ఆయనకి ఎంత ఉండాలని చెప్పండి. రోషానికి ఆధారణ భూతుడు ఆయన. ఆమేన్. ఆయనకి ఎట్లా ఉండాలా? సి, ఆయన ఏమంటా అంటే, ఈ ఈ ఈ వాక్ లో ఈ విశ్వాసం అనే ప్రయాణంలో నడకలో ఆయన ఏం చేస్తుండే, నేర్పించేది, అరే నీకు ఎవ్వడు ఏమి ఇవ్వలేడు రా బాబు, నా తప్ప నేనే నీకు ఆధారంగా ఉండాలి, నేనే నీకు సర్వస్వం ఉండాలి, నేనే నీ ప్రాణాన్ని, నేనే సమస్తము నీకు. అది ఇది ఈ వాక్. అది మనిషి వైపు చూడకు, నా వైపు చూడు అంతే. Amen. అది ఇది ఫైనల్. Amen. నేనే నీకు. Amen. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, అదే ఫైనల్. దానికి నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. దాని కొరకు ఏం చేస్తా అంటే, ఆయన హృదయాన్ని నీ మీద కుమ్మరిస్తూ ఉంటాడు, నిన్ను ప్రేమిస్తున్నారా బాబు, నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు ఎక్కడున్నా ప్రేమిస్తూనే ఉన్నా. ఫైనల్ ఏంటి, నువ్వు నీ నీ పూర్ణ హృదయము ఆయన మీద ఆధారపడాలి. Amen. ఇది ఫైనల్ అవుట్కమ్. ఏదో ఇస్తాడేమోలే, నేను ప్రార్థన చేశా కదా,
వాళ్ళ ద్వారా ఇస్తారేమోలే ఎన్ని మనం అడిగేసుకుంటాం, మనం ఊహించి అడిగేసుకుంటూ ఉంటాం అనమాట. వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అంట మనుషుల్ని పంపిస్తాంట ఇంటికి. ఇక్కడ ఉన్నా సార్లే తిండి దొరుకుతుంది, కొంచెం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, పర్లేదు ఇక్కడే ఉంటానులే. దేవుడు ఏం చేస్తాడంటే మంచి ఆ గూడులో అంట మంచి కొంచెం మెత్తమెత్త ఉన్నాయట, మెల్లి మెల్లి ఒకటి తీస్తున్నాయంట, కింద ముళ్ళు ఉన్నాయంట, మెల్లి తీస్తున్నాడు మీకు గుచ్చుకుంటున్నాయంట. గుచ్చుకున్నప్పుడు అమ్మా అంటామంట, కానీ అటువైపు చూడట్లే అంట. గుచ్చుకుంటాయా మీకు కొన్ని గుచ్చుకుంటాయా? ఎస్, మజా వస్తుంది లైఫ్లో. ఆమేన్. బిర్యానీలో మసాలా లేకపోతే ఎంత చప్పగా ఉంటుందో జీవితము, ముళ్ళు లేకపోతే అట్లానే. ఆమేన్. మంట అనేది ఉండాలి, అప్పుడే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తామంట. అంత మంచిగా బాగా నడుస్తూ ఉంటే నడుస్తూనే ఉంటుంది అంతే. దేవుడు ఏం చేస్తా అంట, నిన్ను పుట్టంబి వేసి తిని వెండిని వేసినట్టు కాదంట, ఎక్కడంట ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాను అంటాడు ఆయన. విశ్వాస దాంట్లో నుంచి మనం ఏమి కూడా నేర్చుకోలేమండి. సో ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే, యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్. ఒక టైం నేను ఒక మీటింగ్ లో చెప్పాను, ఒక మొబైల్ కొన్నాం అనుకోండి, మొబైల్ తో పాటు ఏమిస్తాడు? మాన్యువల్. మొబైల్ ఒకటే ఉంటుందా? దాంతో పాటు మాన్యువల్. మాన్యువల్ ఏంటది, ఎలా పనిచేస్తుంది, ఎలా చేయాలో, ఏంటో అది ఇది, ఎట్లా డౌన్లోడ్ చేయాలో, అన్ని ఉంటాయి అందులో. ఈ ఈ కేబుల్ ఇక్కడ పెట్టాలి, ఈ కేబుల్ ఇక్కడ పెట్టాలి, అదే మనకిచ్చిన మాన్యువల్ ఇదే. ఆమేన్. ఇదే మాన్యువల్ మంది. ఆమేన్. ప్రాబ్లం ఏంటంటే ఇది వదిలేసి బయట ఏదో మాన్యువల్, వేరే మాన్యువల్ వెతుకుతా ఉన్నాం మనము. ఆమేన్. ఆమేన్. అదే లాస్ట్ టైం చెప్పాను, ఇమ్మాన్యుయల్ దేవుడు మనకి ఇది ఒక మాన్యువల్ ఇచ్చాడు. కానీ మనము ఐ మీన్ మనం ఏం చేస్తున్నాం అంటే అది పనిచేస్తుందేమో అటు పోతా ఉంటాం. కష్టే ఫలే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, రెండు మిక్స్ చేస్తున్నాం. దేవుడు గాల్లో దిప్పటి దేవుడు అంటే వింటాడా? వింటాడా? ఎందుకు వినడు? ఇంట్లో దీపం పెట్టే దేవుడా అని అనాలా? దేవుడు ఎప్పుడు అవసరం నీకు? గాల్లో పెట్టినప్పుడే కదా, ఇంట్లో పెట్టినప్పుడు అవసరమా? లే, అది బయట చెప్పాడు వాడు. బైబిల్లో నేను చెప్పేది ఏంటంటే గాల్లో పెట్టినప్పుడు, నీళ్ళల్లో పెట్టినప్పుడు కూడా వింటాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. ప్రాబ్లం ఏంటంటే బయటది లోపల తెస్తున్నాం, లోపలిది బయటికి తీసుకెళ్ళరా బాబు అంటాడు దేవుడు. ఆమేన్. కానీ మిక్స్ ద్విమనసుకులం అంట, బయటిది లోపల తెస్తున్నాం మనం చర్చిలోకి. కొంచెము ఆ మంట లాస్ట్ లాస్ట్ వీక్ అంటించాడు, కొంచెం అది ఎక్కువ అవునుగాక. ఆమేన్. యేసు నామములో ఆమేన్. ఎందుకంటే మన మేలు కోసమే. ఆమేన్. ఎందుకంటే విశ్వాసం లేకుండా జీవించేది చెప్పండి, ఏమి కథ ఇది? మజా ఇప్పుడు అంటే మంటలు వేస్తున్నారంట ముగ్గురిని, ఎవరిని? షద్రక్ మెషక్ అబేద్నెగో రాజుతో. ఇదేందరా బాబు గోలా, ఏంది ఆ పౌరుషం, ఏంటి ఆ రోషం, ఏంది అంటే ఏంటి, నువ్వేం చేస్తావు ఇసుకపో, నేను మాత్రం దానికి మొక్కను, నేను మాత్రం ఈ లోక సంబంధమైన సిస్టమ్ కి నేను మొక్కను. ఆమేన్. నేను దీనికి అమ్ముడుపోయా, నా దేవుడు ఈ మండుచున్న అగ్నిలోంచి కాపాడగల సమర్థుడు. ఆమేన్. నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? ఆమేన్. ఈ వాళ్ళ మనసులో ఆ స్థిరత్వం వచ్చేసింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది, స్థిరపడిపోయారు.
ఆ స్థిరత్వాన్ని. ఒక బ్రదర్ నన్ను అడిగాడు, బ్రదర్ వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు డానియల్ ఎక్కడున్నారు బ్రదర్ అని అడిగాడు. ఇదేంద్రా బాబు గోలా, కరెక్టే కదా, డానియలు డానియల్ ఎక్కడున్నాడు? అవును కదా అని మొన్న స్టడీ చేశాను మళ్ళీ. నలుగురిది ఇంపార్టెన్స్, డానియల్ కి సింహానికే ఇంపార్టెంట్ అంట, వీళ్ళ ముగ్గురికి ఇది ఇంపార్టెన్స్. దేవుడు కూడా ప్రతి క్రమంగా సిస్టమ్ గా నడిపిస్తాడనమాట. అంటే డానియల్ మొక్కడా? మొక్కలే. ఏ స్థాయికి ఉన్న పరీక్ష ఆ స్థాయికి ఉంటుందంట మనకి. ఆమేన్. వాస్తవమే, సింహాల బోన్లో వేస్తే సింహం తినకుండా ఏం చేస్తుంది చెప్పండి? కుక్కనే కరుస్తుంది, సింహం తినకుండా ఏం చేస్తుంది? దేవుడు ఆజ్ఞాపించాడు, అరే అసలే ఆ సింహానికి ఆవు రావు అని ఆకలిస్తుందంట, వేస్తే మినిట్లో తినేయాలని. కానీ డానియల్ వేస్తే అసలు బిందాస్ ఉన్నాడంట. ఎందుకు? స్థిరత్వం, దేవుడిలో స్థిరత్వం. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. సే ఇట్ ఇస్ గాడ్. దేవుడు అంటాడు, అరే నా హృదయాన్ని నీకు ఇచ్చాను, అరే నా కొడుకుని ఇచ్చానరా, నీకు నమ్మురా ప్లీజ్ అంటాడు ఆయన. ఒక్కసారి ప్రార్థన చేసిన పొంది ఉన్నాడు, నమ్మురా ఒక్కసారి. ప్రధాయపడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా, ఒక్కసారి నమ్మురా, నేను చూడరా, నేను మజా నీ జీవితం మార్చేస్తాను, ఒక్కసారి నమ్ము, జస్ట్ బిలీవ్. కేవలం నమ్ము. ఐఎమ్ ఎ గాడ్ టు బి ట్రస్టెడ్. నీవు నమ్మదగిన దేవుడను నేనే. ఒక్కసారి అవకాశమే అంటాడు అంతే. కానీ మనం ఏంటంటే ఈ పంచేంద్రియాలనే మనకి పెద్ద విలను. ఎనిమి ఎవరంటే పంచేంద్రియాలే, శత్రువు పంచేంద్రియాలు. యేసు ప్రభు అంట ఒక చూడండి అసలు అమేజింగ్ థింగ్ అది. ఎన్నో చెప్పాలనుకున్నా కానీ అసలు పరిశుద్ధాత్మ దేవుడు, అవుట్ ఆఫ్ మై బెల్లీ ఆర్ ఫ్లోయింగ్ ద వెరీ ఆరకల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మములే నా ఒక కడుపులోంచి జీవజల నదులుగా పారుతున్నాయండి. నేను వచ్చేటప్పుడు దేవుడు, నేను ఒక ప్రిపేర్ అవుతా దేవుడితో, వచ్చేటప్పుడు ఒకటి ప్రేయర్ చేస్తా, దేవా వాళ్ళకి ఏది అవసరమో అదే మాట్లాడు దేవా, వాళ్ళకి ఏం కావాలో అదే మాట్లాడు. పెద్ద థియాలజీ లోపల లోపల అంతరాంతరం లోపల తీసి చెప్పామనుకోండి, ఏం లాభం చెప్పండి? విశ్వాసం లేకపోతే విశ్వాసం యేసు ప్రభు చెప్పిన వాటి మీదనే విశ్వాసం వస్తుందట మనకి. బట్ ఐ వాంట్ టు గివ్ యు సింపుల్ స్ట్రాటజీ, సింపుల్ థింగ్స్. వేదాంతము కాదండి, దేవుణ్ణి నమ్మడానికి సులభమైన విధానం నేర్పించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఒక మిరకల్ అనుభవించారనుకోండి జీవితంలో, అరే ఇది పనిచేస్తుందిరా అని తవ్వుతారు మీరే. ఆమేన్. 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 సి ఇంకోటి కూడా ప్రాబ్లమే, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంట. ఏముందిలే ఈయన ఎవరు తెలుసు కదా, వైఎస్ అల్లుడు మాకు తెలుసు, ఈయన ఈయన పొలిటికల్ గా ప్రమోట్ చేసినారు ఈయనకి, అంతా ఒక ఒక ఎనిమి ప్రమోట్ అది ప్రమోట్ చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ నాకు తెలుసు నా మనసులో ఎంత మండుతుందో దేవుడు అంటే. అసలు ఐ మీన్ గాడ్ ఒక అన్య కుటుంబంలోంచి లేపాడు కదా. సి యు పీపుల్ సీ మీ యాజ్ ఐ నో హిమ్. ప్రజలందరూ కూడా తెలుసులేండి ఈయన రాజకీయ కుటుంబం అనుకుంటారు. ఐ మీన్ యా ఐ బిలాంగ్ టు ద ఫ్యామిలీ. అవును, ఖచ్చితంగానే సంబంధం ఉంది రాజకీయ కుటుంబంతో. బట్ ఐ యామ్ ఎ న్యూ క్రియేషన్, యు నో. కానీ క్రీస్తులోనే నూతన సృష్టిగా చేయబడ్డాను. ఐ మీన్ డోంట్ లుక్ టు మీ, ఓకే ఫైన్, అన్ని ఉన్నాయి కాదు, ముళ్ళుల్లోంచి బయటకు వచ్చినా నేను. ఆమేన్. ఇంకా ముళ్ళు ఉన్నాయి, మజా వస్తుంది లైఫ్ లో. ఆ మంట లేకపోతే మజా లేదు లైఫ్ లో. ఆమేన్. ఐ మీన్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ స్టోరీ. మీకు స్టోరీ లేదా? ఉందా స్టోరీ? ప్రతి వానికి ఉంది స్టోరీ. నాకు కూడా స్టోరీ ఉంది. స్టోరీ లేని మనిషే లేడు. అందుకే ఆ స్టోరీ కాస్త హిస్ స్టోరీ అయిపోయింది అనమాట. మన కథ అంతా కూడా ఆయన కథ అయిపోయిందండి. తీసుకెళ్ అంటే ఇప్పుడు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేశారంట. ఇక నన్ను చూపించారనుకోండి ఎవరన్నా, నన్ను చూపించేంత సీన్ ఎవడికి లేదు దేవుడు తప్ప. దేవుడు చూపించాడంట, ఎందుకంటే ఆయన రక్తంతో కడిగేశాడు కాబట్టి. హల్లెలూయా. ఆమేన్. నిన్ను కూడా కడిగాడు.
He washed you. ఆయన మిమ్మల్ని తన రక్తం ద్వారా కడిగేశాడండి. You are a brand new creature. ఇక మీరందరూ కూడా ఆయనలో కృత సృష్టి అయి ఉన్నారు. New. నూతన సృష్టి. పాతవి గతించను అంట. Don't think about your past. ఇక ప్రాచీన స్వభావము పాతవి మనం ఆలోచించకూడదండి. అపోస్టల్ పౌలు అంటాడు వెనకున్నవి మర్చిపోయాడంట, పరిగెత్తాడంట ముందరున్నవి. హల్లెలూయా. యు రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తాలండి. యు రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తాలి యేసు నామములో. యు నాట్ ఓన్లీ వాక్ బై ఫెయిత్, యు రన్ బై ఫెయిత్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసము ద్వారా నడుచుకోవడమే కాదండి, విశ్వాసము ద్వారా పరిగెత్తాలి మనం. ఆమేన్. ఆమేన్. ఎ న్యూ బ్రీడ్. ఒక నూతనమైన సృష్టి. న్యూ బ్రీడ్. నూతనమైన తరము. ఆమేన్. ఆమేన్. డిఫరెంట్ అని చూడక కనిపించండి. ఏంద్ర బాబు వీడు వెరైటీగా ఉన్నాడని మన మాటల ద్వారా లోక సంబంధం వీడు పిచ్చ కింద అంటారంట. అంటే విశ్వాసంతో ఎప్పుడైతే పలుకుతావో వీడికి ఏదో నిజ. ఒక మాట చూడండి. ఒకసారి నేను ఒకసారి చెట్టుతో మాట్లాడుతున్నాను అనుకోండి. ఆ చెట్టుతో మీరు ఏమనుకుంటారు అని చెప్పండి. వీడు ఎర్రగడ్డ పోవాలా అనుకుంటారా లేదా? అంటే బైబిల్లో యేసు ప్రభువు చెట్టుతో మాట్లాడారంట. మాట్లాడి చెట్టుతో మీ ఇంట్లో చెట్లతో మీరు యూ కెన్ బ్లెస్ యువర్ ట్రీస్. యునో మీ యొక్క వృక్షాలను చెట్లలో మీ ఇంట్లో దీవించవచ్చు. ఆమేన్. నా ఇంట్లో పనికిరాని చెట్టు ఉండకూడదు యేసు నామములో. ఆమేన్. సీ, ఆ అధికారము నీకు నాకు ఇచ్చాడు. ఆమేన్. మనకేంటంటే ఇదే డీప్ అనుకుంటున్నాం మనం. ఇదేదో నేను చెప్పేది అబ్బా ఇంద్ర ఇది అర్థం కాదని, కానీ సింపుల్ గా చెప్పాడు. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడివేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల అంట. వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్తున్నా అంటాడు. అంటే నిశ్చయం అంటే ఏంటి? బల్ల గుద్ది. ఆయన అబద్ధాలు చెప్తాడా? స్కీమ్లు ఏమైనా ఉన్నాయా? లేదు. సి, మనిషికి మీ జీవితాల్లో కొండలనే లేవా? ఉన్నాయండి. ప్రాబ్లం ఏంటంటే ఆ ఎవడైనా కొండ చూసి కొండతో మాట్లాడరా అంటే ఆ కొండను తీసుకొని మన దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవా, ఈ కొండను తీసేదేవా, నువ్వు మాట్లాడరా బాబు అని ఆయన అంటున్నాడు. కానీ దేవా, నా వల్ల కావట్లేదు, నువ్వు కొండను తీసేదేవా అని దేవుడు చెప్తున్నావు పని. ఆయన నువ్వు మాట్లాడరా అంటున్నాడు. లేదు దేవా, నువ్వు మాట్లాడని దేవుడు చెప్తున్నావు మనము. అక్కడే ప్రాబ్లం. కానీ ఆయన మాట మార్చడు. ఆమేన్. మనం మారాలా? ఆమేన్. ఎప్పుడు ఎట్లా మారుతాము? వినుడి వల్ల మారుతామంట. కానీ వినాలి అంట. వినిన తర్వాత మన శరీరము ఏ నీ వల్ల అవుతుందా బిడ్డ, నీ వల్ల అవుతుందా అది, పాగలగాని ఇక్కడ నువ్వు అని చెప్పు అని మనము. ఐ మీన్ సింపుల్. సీ, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఇవి చాలా సులభమైన విషయాలు. లెట్ us నాట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్ డియర్. దీని మనకు మనమే అభ్యంతర విషయాలుగా చేసుకోకూడదండి. సువార్త అంటే ఇట్స్ ఎ సింప్లిసిటీ అంట. సింప్లిసిటీ ఇన్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తు యేసునందు ఈ సువార్త అనేది చాలా సులభమైందండి. సింపుల్, చాలా సులభమైంది. సీ, ఆయన మనల్ని పర్ఫెక్ట్ చేశాడంట. పరిపూర్ణలుగా చేశాడండి. మనం పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ జీసస్ డిడ్ ఫినిష్డ్ అంట. యేసయ్య చేసినంతా కూడా సంపూర్తి చేసేసాడండి. అసలు తండ్రి ప్లాన్ యేసు ప్రభువే అంట. ఆమేన్. దాని తర్వాత ప్లాన్ లేదంట. ఆమేన్. దాని తర్వాత ఏది కొత్త చేయడంట. దాని తర్వాత మనం చేయాల్సింది అలా నమ్మడమే అంట. ఆమేన్. సింపుల్ బిలీవింగ్. కేవలం మనం నమ్మాలండి. చాలా సులువైంది ఇది. కానీ బైబిల్లో ఐ మీన్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్, లాట్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద బైబుల్. బైబుల్ గ్రంథంలోనే చాలా తప్పుడు అర్థాలు, తప్పుడు తర్జుమాలు చేయబడి ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తం అయింది అన్నాడంటే అది అయిపోయిందండి. సమాప్తం అయిపోయింది. ఏది కొత్త చేయండి ఇంకా. ఆమేన్. కొత్తవి చేసే ప్రసక్తే లేదు. ఆమేన్. నిన్ను అన్ని ఆశీర్వాదాలతో ఆశీర్వదించేశాడంట. ఆమేన్. నిన్ను స్వస్థపరిచేశాడంట. మళ్ళీ స్వస్థపరచు
యెహోవా స్వస్థపరచు యెహోవా నేనే అని అప్పుడు చెప్పాడు, కానీ స్వస్థపరిచేచ్చాడంట. 1 Peter 2:24 లో, మొదటి పేతురు 2:24 ఏమంట అంటే, 1 Peter 2:24, మీరు స్వస్థత నొంది తిరి, నొంది తిరి, నొంది తిరి. రెండు చేయొచ్చు మనం. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, నాకు ఈ మాట ఉంది కదా అని పోకూడదు, పోవచ్చు. నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, ఒకసారి ఒక తల్లి తండ్రి ఒక కొడుకు, మళ్ళీ చెప్తా మీకు. ఐ వాంట్ టు స్టర్ అప్ యువర్ స్పిరిట్, యు నో దట్, మీ యొక్క ఆత్మలు ప్రజ్వలింపజేస్తానండి. ఆ కొడుకు ముగ్గురు స్పెషలిస్ట్ అంట, ఒక ఇద్దరు స్పెషలిస్ట్, ఒక డాక్టర్ అంట. ఏం చెప్పాయంట, నీ కిడ్నీలు ఆగిపోయినాయంట, ఏం పని చేయట్లేదంట, ఇంకా నీ కొడుకు వితిన్ మ్యాటర్ ఆఫ్ టైం చచ్చిపోతాడు అన్నంట. చచ్చిపోతా అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి, తల్లిదండ్రి ఇక్కడ రామా, తల్లిదండ్రి అనుకోండి, ఏం చెప్పు కథ, ఏమంటాడు వింటున్నారంట ఇట్లానే. ఏంటంటే ఈ షాక్, డాక్టర్ అనుకున్నట్టు ఇలా షాక్ షాక్ కొట్టిందేమో లైఫ్లో. ఏంటంటే యూజు వినంగానే ఏం చేయాలి ఫస్ట్, రోదబెట్టాలి, అయ్యో ఇట్లా అయిపోయిందా దేవా, నువ్వు ఉన్నావా, ఎందుకు చేసావు ఇది, దేవుడే చేశాడు, ఇలా ఏమన్నాట, ఓకే అన్నంట. మళ్ళీ ఇంకోసారి చెప్పాడ, చచ్చిపోతాడు రెండు మూడు కొన్ని రోజుల్లో అంటే, ఈయన అన్నంట చావడు అన్న, చావనే చావడు అన్నంట. ఈడోడ్ర మీకు మెంటల్ ఎక్కింద, కిడ్నీలు ఆగిపోయినాయా, కిడ్నీలు పనిచేయట్లే. మరి బైబిల్ అంటదండి, ఈ మాన్యువల్కి వెళ్ళారంట, ఈ మాన్యువల్, ఈ మాన్యువల్కి వాళ్ళ మాన్యువల్ ప్రకారం చెప్పారు వాళ్ళు, వీళ్ళ మాన్యువల్ ప్రకారం వీళ్ళు చెప్పారంట. వాళ్ళ మాన్యువల్ చచ్చిపోతాడు అని, వీళ్ళ మాన్యువల్ సావనే సావుడు బతుకుతాడు అని. మీకేం కావాలి ఈరోజు, ఆ మాన్యువల్ కావాలా, ఈ మాన్యువల్ కావాలా, అంతే, ఇమ్మాన్యువల్ కావాలి మనకి. ఆమేన్, ఆమేన్. సావని Matthew 8:17 ఏమంటది అంటే, ఇదే Matthew 8:17, మెంటల్ ఎక్కింది వీళ్ళకి అనుకుంటారు, కానీ తర్వాత డాక్టర్కి మెంటల్ ఎక్కింది. 3 రోజుల తర్వాత ఆ రోజు రాత్రి అంటే కొడుకు వెళ్ళి చెప్పాడు, అరే బాబు నువ్వు నిద్ర పట్టకపోతే ఈ మాట చెప్పన్నట్టు, ఏది, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. నెరవేరింది కదా, ఇదే చెప్పాడు. అరే బాబు పిల్లోడికి వెళ్ళి చెప్పాడు, నువ్వు ఒక పని చేయి, హీ హిమ్సెల్ఫ్ టుక్ మై ఇన్ఫర్మిటీస్ అండ్ బోర్ మై సిక్నెస్, బై హీ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్ అని అంటూ ఉండిపో అన్నాడు. అదే మందులు అంట, అవే అంట మందులు చెప్పాయంట. 3 రోజులు చెప్పాయంట, 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాయంట హాస్పిటల్ నుంచి, డిశ్చార్జ్. ఏంటి నమ్మాడు, డాక్టర్కి నిజంగా పిచ్చెక్కుంటుంది డాక్టర్కి, అన్ని రకాల, ఫస్ట్ డే ఎక్కింది లాస్ట్ డే కూడా ఎక్కుంటుంది. కానీ డియర్ బిలీవ్ మీ, మన స్థిరత్వం ఏంటి ఈ రోజు, వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్, మన ఒక పునాది ఏంటి, మన స్థిరత్వం ఎక్కడ, డు యు రియల్లీ బిలీవ్, మనం నిశ్చయముగా ఖచ్చితంగా నమ్ముతున్నావా అండి, యేసయ్య నీ రోగాలు భరించాడని నమ్ముతున్నావా, డు యు బిలీవ్ ఇట్, మీరు నమ్మగలుగుతున్నారా, అది డు యు బిలీవ్ ఇట్, నమ్ముతున్నారా అండి, కమ్ ఆన్, ఏమండి నమ్మాలి, ఆమేన్. ఎండాకాలం బ్రదర్ చాలా ఎండు ఉంది, వడదెబ్బ తాకుతు, అస్సలు పగలు ఎండ దెబ్బ అయినను అది మందే కదా, మన చుట్టూ ఎండలో వెళ్ళి పడుకున్నాను, మన చుట్టూ ఒక కంచె వేశాడంట యేసు ఆయన రక్తంతో. కానీ మనం కూడా ఆ మాన్యువల్ అంటే బయట వాళ్ళ మాన్యువల్ ప్రకారం దయచేసి మాట్లాడదు. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి వెలుగుగా చేశాడు, చేయబోతున్నాడు అని లేదు, క్వశ్చన్ లేదు, చేశాడు. మీరు ఈ లోకానికి వెలుగే, వెలుగు సంబంధం కాబట్టి ఆయన వాక్యాన్ని మనం బయటికి తీసుకెళ్ళాలి, కానీ ఆ వాక్యము మనం, వాళ్ళ వాక్యం మనం చర్చిలోకి తీసుకురాకూడదు.
అది మిక్స్డ్ మల్టిట్యూడ్స్ అంటారంట. మనం బయటికి వెళ్ళచ్చు, అన్యజనులతో సాంగత్యం చేయొచ్చు, కానీ వాళ్ళ దిమ్మ తిరగాల. ఆమేన్. మనము ఆ స్థిరత్వం, ఈ రోజు వచ్చి ఎవడొచ్చి ఏమి చెప్పినా నాకు ఆ ఎక్కదు బుర్ర, ఎందుకు నాకు తెలుసు ఫైనల్ అయిపోయింది నాకు. ఆమేన్. ఆ స్థిరత్వం వచ్చేసింది నాకు తెలుసు, యేసుప్రభువు ఏంటో ఆయన చెప్పిన మాట తెలుసు నాకు. డాక్టర్ వచ్చి, థ్యాంక్ గాడ్ ఫర్ డాక్టర్స్, పాపం డాక్టర్స్ లేకపోతే ఇబ్బంది. డాక్టర్ వచ్చి ఈ ప్లేట్లెట్స్ పడిపోయినాయి, ఇది పడిపోయినాయి, అది ఎక్కించాలే, అంత బానే, కానీ నాకు దానికి సంబంధం లే, ఎందుకు నాకు తగ్గవు, ప్లేట్లెట్స్ తగ్గే ప్రసక్తే లేదు. ఆమేన్. ఎందుకంటే యేసయ్య నా కోసము పరిపూర్ణ ఆరోగ్యం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. బ్రదర్ అట్లా చెప్పగలితే మరి అపవాది మమ్మల్ని అటాక్ చేస్తాడేమో, ఓహో అది కూడా భయమే. వాడికి అవకాశం ఇస్తామేమో, వాడు వచ్చి ఏమైనా చేస్తే. వాడు వచ్చాడా, ఏడు మార్గాలను పారిపోయి తీరాల్సిందే. ఆమేన్. 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 ఛాలెంజ్, సీ ఐ కేమ్ టు త్రో ఛాలెంజ్ ఆన్ యూ టుడే. మీ అందరి మీదుగా ఒక సవాలు విసరడానికి వచ్చానండి ఇక్కడికి. డోంట్ ఎవర్, ఏ మాత్రము కూడా, లుక్ టు పీపుల్, ప్రజల తట్టు మనం చూడకూడదండి. డోంట్ ఎవర్, ఎప్పుడైనా ఏ మాత్రమైనా కూడా ఏది ఏమైనప్పటికీ ప్రజల తట్టు మనం చూడకూడదు. డోంట్ డిపెండ్ ఆన్ దెం, వాళ్ళ మీద ఆధారపడకూడదండి. మేక్ ఎ డిసిషన్ టుడే, ఈ రోజున నిశ్చయమైన ఒక తీర్మానం చేసుకోవాలి. గాడ్, దేవా, దేవా, యేసయ్య, నీ తప్ప నాకు వేరే ఏం అవసరం లే. ఆమేన్. మేక్ ఎ డిసిషన్, ఈ తీర్మానంలో ఉండాలండి. బ్రదర్ నా కోసం ప్రార్థన చేయవా, అయ్యా అంత హంబక్కు, ఎంత ఓవర్ యాక్షన్, ఎంతంటే ఫ్రెషీ, ఓ ప్రార్థన చేస్తా బ్రదర్, ప్రార్థన దేవా, వినుదేవా, ఇది ఈయన కోసమే చేసుకోడు, ఆయన కోసం ఏం చేస్తాడు. ఐ మీన్ ఇట్స్ ఆల్ అ ఫ్లెషీ థింగ్. ఇవి శరీరానుసారమైన క్రియలండి. నాకు నేను చేయను అని కాదు, సీ డోంట్ గెట్ మీ రాంగ్, నేను చేయను అని కాదు, కానీ ఎదగాల, సీ యు కాడు. ఎన్ని రోజులు ఒకరి మీద ఆధారపడాలి చెప్పండి. దేవుడు అడు, అరే దేవుడిని తెలుసుకో, దేవుడిని తెలుసుకో, ఆ రోజుల్లో అనరంట, ఏ రోజు, ఈ రోజుల్లో, కానీ ఈ రోజులు కూడా తెలుసుకోవాలండి ఇంకా. ఎందుకు, ఎందుకంటే నీ పాపములను, నీ అక్రమములను జ్ఞాపకము చేసుకొనను అన్నాడంట. అది ఎంత అమేజింగ్ ప్రామిస్ మనకి హీబ్రూస్ 8. హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని. నెక్స్ట్ నెక్స్ట్ ప్రభు, తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. చేయడంట, ఇదే చూడండి, ఎవరికైనా దేవుని తెలుసుకో, దేవుని తెలుసుకో, చెప్పడంట ఎవడిని, ఎందుకండి, ఎందుకు చెప్పడంట, వాళ్ళందరికీ తెలుస్తారంట, ఎప్పుడు తెలుస్తారంట. నెక్స్ట్, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన పాపాలు క్షమించింది ఈయన తప్ప ఎవరండి ఇంకా ప్రభువుని తెలుసుకోవడం ఏముంది, బయటోడికి తెలియాలి ఇది, మనకైతే తెలుసు అంట. ఎవరైతే ఆయన మా ఆయన పాపములను, మన పాపములను, మన అక్రమములను దేవుడు ఇక్కడ ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. ఐ డోంట్ రిమెంబర్ దేమ్ అంట, నేను వాటిని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోనంట. ఎందుకు, ఆయన వెల చెల్లించింది ఆయనే కాబట్టి. వెల చెల్లించింది ఎవరు, యేసయ్యనే. వెల చెల్లించి మళ్ళీ కౌంట్ పెడతాడా, కానీ మనం పెడుతున్నాం కౌంటింగ్. ఈ పాపం ఆ పాపం కడిగి పడేశాడు ఆయన. What a merciful God he is. Enta dayalathum kaligunna devudu kaligunnavu. Establish aipovalanta nee hrudayamlo evvadanna vachi devudu nee paapalu gnapakam chesukomannadu ante asalu virigadiyala. Amen. 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 ఈ రాంగ్ టీచింగ్ అనేది మనిషిని అసలు మార్చేది. అందుకే ఎక్కడ పడితే అక్కడ సండే బ్రదర్ గాడ్ టీవీ అని పెట్టినారనుకో, శుభవార్త, ఈ వార్త, ఆ వార్త, పేరు మటుకు అదే. లోపల వచ్చేది అసలు కుమ్ముతున్నారు.
అర్థం కావట్లేదు అసలు వాళ్ళకే అర్థం కాదు అది. ఆ దేవుడి గురించే కదా భయ్య చెప్పేది. ఏం చెప్తాడు చూడాలా, జాగ్రత్త వినాలా. ఎవడు పడితే అది ఫ్లో అయిపోదు, వినదు. ఈ విషయాలు ఎందుకు నేను చెప్తున్నానంటేనండి, బికాస్ దేవుడు పాస్టర్ గారికి నాకు ఒక 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 రెస్పాన్సిబిలిటీ, ఇది బాధ్యత. ఎవడు పడితే వాడికి వినద్దు అన్నమాట. యు గాట్ టు బి వెరీ కేర్ఫుల్, చూసీ. మీరు వినదాన్ని బట్టి ఎన్నుకోవాలండి, జాగ్రత్త పడాలి. యు గాట్ టు బి, మనకేదో ఆ పాస్టర్ ఏదో సర్లే పాస్టర్ ఎట్లే వస్తాడు, ఆ ఏముందిలే ఆయన వస్తాడు సండే రావాల్సిందే, ఏదో కానుకిస్తాం అన్నం పెడతాం పంపిస్తాం అంటే అది ది వాల్యూ లేకుండా అయిపోయింది. పాస్టర్ అంటే, పాస్టర్ అంటే అసలు ఏం తెలుసా, అన్ని వదులుకొని మీకోసం ఉన్నాడు ఆయన. ఐ మీన్ వాల్యూ అనేది, ఆయన వస్తున్నాడు అంటే హీఈస్ నాట్ కమింగ్, ఆయన కాదండి మామూలుగా వచ్చేది, గాడ్ ఈస్ కమింగ్. ఆయన వస్తున్నారంటే దేవుడే మీ ఇంటిని దర్శిస్తున్నారు. When you receive him, man of God, see, God himself coming. మీరు ఒక దైవజనుని స్వీకరిస్తుంటే దేవుణ్ణే మీరు ఆహ్వానిస్తున్నారండి. మన 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 స్థిరత్వము ఆయన పట్ల, ఇఫ్ యు రిసీవ్ ఎ ప్రాఫెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రాఫెట్, ప్రవక్తని తన నామములో ఎప్పుడైతే మీరు స్వీకరిస్తారో, యు విల్ హావ్ ఎ ప్రొఫెటిక్ రివార్డ్, ఆ ఒక ప్రవక్తి యొక్క బహుమానం మీరు కలిగి ఉంటారు. ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ పాస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, మీరు సంఘ కాపరిని మీరు ఎప్పుడైతే దేవుని నామములో స్వీకరిస్తున్నారో, దిమ్మ తిరిగిపోతుంది అంతే మీకు. ఆమేన్. ఆ ఏముందిలే వస్తారో కానుకిచ్చి పంపి, డోంట్ ఐ మీన్ లెట్ us not casualize it, you know. ఇలాంటి చిన్న చూపు లేదా నిర్లక్ష్య స్వభావంలో మనం ఉండకూడదండి. See, he is carrying, the man of God is carrying entire heaven. ఒక దైవజనుడు సంఘ కాపరి సమస్తము పరలోకమును మోసుకొని మీ ఇంటికి వస్తున్నాడండి. Heaven is backing him up. ఇక పరలోకమే తనకు వెనకాల నిలబడి ఆధారముగా ఉంది. Amen. You know that? నీకు తెలుసా అండి విషయం? I mean, I'm not ఏదో చెప్పి మన క్యాజువల్ ఉండకూడదు. Amen. When you honor దేవుడు అంటే హృదయ అంతరంత్రిములు చూసే దేవుడు అంటే కదా. See, you got to honor him. మనం సంఘ కాపర్ని గౌరవించాలండి. ఐ మీన్ ఇంత ముందు ఏమైందంటే పాపం సంఘ కాపర్లకి వాల్యూ లేదు. ఏం బ్రదర్ ఉట్టిగా, వి ఆర్ లివింగ్ బై ఫెయిత్ అని సమ్ యు నో దే కాంప్రమైజ్, దే డోంట్ నో ద లా, దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ద లా ఆఫ్ గాడ్ ఇస్. మరి దేవుని యొక్క కృప ఏం చేస్తుందనే విషయం వారికి తెలియదు కాబట్టి, దేవుని యొక్క కృప కాదు, దేవుని యొక్క ఆయన ఆయన నియమములు తెలియదు. See, what I want to tell you is, see, we are not yet in a business, you know that? Edo vyaparamlo levandi ikkada manam. Edo double ose dasam bhagalo ose offering, no, we are not interested, least interested, you know that? We are interested in building you up, stirring you up. మీరు ఆ మంట పెట్టి విశ్వాస వీరులుగా లేపాలనే మా ఉద్దేశం. హల్లెలూయా. మ్యాన్, ఐ వాంట్ యు టు రైజ్ అప్ మ్యాన్. మీ జీవితాల్లో విశ్వాస వీరులుగా మీరు ఉండాలని మా కోరిక అండి. ఏదో చర్చ్ నిండాలా, అవసరం లే, బయటికి వెళ్ళాలా, దిమ్మలు తిరగాలి అంతే. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచిరా బాబు అంటే, ఇది ఇక్కడ వచ్చింది అన్నాలా, కొత్త వాళ్ళు రావాలా, వాళ్ళు నేర్చుకొని వెళ్ళిపోవాలంతే. ఆమేన్. సీ, దిస్ ఇస్ ద టైమ్, నాట్ మా చర్చ్ లోనే రావాలా, ఈ చర్చ్ లో హీలింగ్స్ అవుతున్నాయి అని టీవీలో చూపించడం కాదు. Amen. Levala, this is the end time. God is saying, raise pastors, raise evangelists, raise men of God who will show the kingdom of God. ఇవి అంత్య దినాలండి. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని వ్యక్తపరిచి చూపించేటువంటి సంఘ కాపరులను, సువార్తికులను, ప్రవక్తలను లేవనెత్తాలని దేవుడు సెలవిచ్చాడు. All you got to do, use it. మీరు చేయాల్సిందల్లా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏం లేదు, చేతులు పెట్టండి రోగుల మీద. Amen. ప్రార్థన, ఒక ప్రార్థన చేసి దేవా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, అయిపోయింది కథ. ఆమేన్. ఇట్ ఇస్ డన్, అయిపోయిందండి పని. నేను ఒక ఒక ప్రార్థన చేశాను, ఒకసారి ఒకళ్ళు వచ్చాను, బ్రదర్ నాకు పిల్లలు లేరు అని అనుకోండి, యేసు నా వచ్చే సంవత్సరం ఈ నాటికలు నీ గర్భఫలం కలుగును గాక అన్న అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి పిల్లలు లేరు బ్రదర్ అంటే, వచ్చే సంవత్సరం ఈ నాటికలు అంటే వీక్ పెరిగిపోతా ఉంది అక్కడ. అవునా, ఎందుకు ఊరికే వస్తారు, ఒక్కసారి కథం కేల్ కథం అంతే. మీకు తెలుసు పాప వాళ్ళకి ఏం తెలీదు, ప్రేయర్ 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 అని వచ్చేస్తుంటారు, ఏ గుంపు గుత్తా అని గంప గుత్తా అన్నట్టు. ఐ మీన్ ఐ వాంట్ యు టు నో మ్యాన్, యూ సే అఫెండ్ అయినా, బాధపడుతున్నారండి,
దిమ్మ తిరగాలంటే ఏంద్రబాబు ఇది చెప్తాడు, రాడికల్ అంతే ఈ ఫెయిత్. రెండు దిమానుసే సమస్య లేదు, ఇంకంతే ఉంటే ఇటు ఉంటే అటు మధ్యలో ఉంటే అసలు పనికిరాము అంతే దీనికి. అయ్యో కాదంతే అది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఎస్టాబ్లిష్ అయిపోవాలంట, స్థిరత్వం మన జీవితాల్లో ఉండాలండి. దిస్ ఇస్ ఇట్, అంతేనండి. నేను ఐ హావ్ బీన్ ఫర్గివెన్ ఫర్ ఎవర్, నేను నిత్యత్వము కొరకు ఎల్లకాలము కొరకు క్షమించబడ్డాను అంతే. నేను పాపానికి నాకు సంబంధం లేదు. ఆమేన్. ఐ యామ్ డెడ్ టు సిన్, నేను పాపానికి మృతుడను. దట్స్ ఇట్, అంతే. సీ యు యువర్ వర్డ్స్ డిఫై యువర్ వర్డ్స్ ప్రొజెక్ట్ హూ యు ఆర్. నీ యొక్క మాటలే నీవు ఏమై ఉన్నా అనే విషయాన్ని వ్యక్తపరుస్తాయండి. మనిషి అంట మాటల్లో తెలిసిపోతుందంట భయపడుతున్నాడా లేదా అనేది. మాటల్లో తెలిసిపోతుందంట. ఏం బెదర్ ఏదో చూద్దాం. హోప్సో, ఒక హోప్సో ఎట్లా అయిపోయిందంటే నిరీక్షిస్తాను బయటది బయట లోపలికి వచ్చింది. ఇప్పుడు మన హోప్ అంట వచ్చేస్తుందంట, వచ్చేస్తుంట ఇప్పుడు. అది హోప్సో నిరీక్షిద్దాం చూద్దామో లేదో, కానీ ఇక్కడైతే కథం అంత ఫైనల్. Amen. Amen. See, are you learning something? ఏమ నేర్చుకుంటున్నారా అండి? నేర్చుకుంటున్నారా? Yeah. Amen. Amen. టైం సరిపోవట్లే. యేసుప్రభు మూడు రోజులు ప్రీచ్ చేశారంట బాబు, కూర్చున్నారంట అక్కడ వాళ్ళు 3 రోజులు. బ్రదర్ టైం అవుతుంది బ్రదర్, లంచ్ టైం. ఏం చేయాల, కావట్లే. I don't want, see, next week I want a miracle, man. వచ్చే వారం అద్భుతం కావాలండి. నెక్స్ట్ వీక్ లోపల లోపల మిరకల్స్ అయిపోవాలి మీ జీవితాల్లో. అంటే యూ గాట్ టు, ఐ వాంట్ యూ టు సీ, ఐ ప్రేడ్. అవును, మరి వచ్చే వారం లోపు అద్భుతాలు జరగాలండి మీకు. ఐ ప్రేడ్ దట్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ హెవెన్, యు నో దట్. అంతేనండి, అది చిట్ట చివరి విషయం. ఇక జరుగుతుందో లేదో, లేదంటే ప్రేయర్ చేసిన తర్వాత అంట ఎవరి నామంలో చేశాము? యేసు. అంతే, ఆమేన్. నా నామం కాదు, యేసు నామంలో జరిగి తీరుతుందంట. ఆమేన్. ఇట్ ఇస్ డన్, జరిగిపోయిందండి. త్రూ ఫెయిత్ ఆల్సో సారా హర్సెల్ఫ్ రిసీవ్డ్ స్ట్రెంగ్త్. సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మ వల్ల ఏం పొందిందంట? మన విశ్వాసం వల్ల ఏం పొందొచ్చు అంటే ఏంటి? ఆమె గర్భవతి అయ్యే ఆస్కారమే లేనప్పుడు కూడా విశ్వాసం వల్ల ఆ ఆస్కారము కలిగజేశాడంట దేవుడు. ఆమేన్. మీ జీవితాల్లో కొన్ని కొన్ని అనుభవించే సమస్యలు లేవంట, అయిపోయిందంట, టైం అయిపోయిందంట, కానీ విశ్వాసం వల్ల ఆ టైం మళ్ళా తిరిగి వస్తుందట నీకు. హల్లెలూయా. దేవుడు ఆ రూపాంతరమైన మిరకల్స్ మీ జీవితంలో చేయునుగాక యేసు నామములో. లెట్ గాడ్ డు ఏ క్రియేటివ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మీ జీవితాల్లో సృజనాత్మకమైనటువంటి తన అద్భుతాలు జరిగించునుగాక యేసు నామములో. ఐ యామ్ నాట్ జస్ట్ స్పీకింగ్, ఏదో మాట్లాడే వచ్చి మైక్ వచ్చింది కదా, లేదు. వెన్ ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై మౌత్. ఏదో నేను మాటలు మాట్లాడి వెళ్ళిపోవాలని కాదండి, నేను మాట్లాడే ప్రతి మాటను ఆయన తన కార్యముల ద్వారా రూఢిపరుస్తున్నాడు. Amen. She 11:11 ma Hebrews 11:11 though through faith also Sarah herself received strength to conceive seed and was delivered of a child when she was past age because endukanta because she judged him anta ame devudu enthe devudu ame em chestunda devudiki teerpu teerchindanta. తీర్పు అంటే తీర్పు తీర్చలే, ఆ మనసులో దేవుని గురించి తీర్పు ఒకటి అనుకుందంట, తీర్మానం నమ్మింది, ఒక ఒక తీర్పు. దేవుడు ఏంటంట ఆ తీర్పు? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడనే ఆ స్థిరత్వము ఎస్టాబ్లిష్ చేసుకుందంట మనసులో. ఎంచుకుంది, ఆమె ఎంచుకొని స్థిరపడింది. షీ మేడ్ హర్ మైండ్, ఆమె తన మనసులో ఇలా ఎంచుకొని స్థిరపడిపోయింది. ఫినిష్, అంతే. ఇంకా దీన్ని మార్చే సమస్య లేదంట. ఆమేన్. అబ్రహాము కూడా, లెట్స్ గో టు రోమన్స్ 4. రోమీలు 4వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఐ యామ్ టేకింగ్ సమ్ టైం డియర్.
సమయం ఉందా అండి? ఇంకా కెన్ ఐ టేక్ సమ్ టైమ్? ఉందా సమయం? కమ్ ఆన్, ఉన్నదండి చెప్పండి. ఐ లవ్ టు ప్రీచ్ జీసస్, యు నో దట్? యేసుని బోధించడం, ప్రకటించడం నాకు ఎంతో ప్రీతి, ఇష్టం అండి. ఇక్కడ ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ ఏముంటా అంటే 18 4 18 4 18, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూడండి, నిరీక్షణకి ఆధారమే లేదంట. అంటే ఏంటి నిరీక్షణ? అసలు హోప్, దేర్ ఇస్ నో హోప్. నిరీక్షణ ఏం లేదంట అక్కడ. అంటే ఏంటి? పిల్లలు పుట్టే ఆస్కారము లేదు. ఆమేన్. సారాకు లేదు, ఈయనకి లేదంట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నువ్వు నిరీక్షించి నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణ కలిగి నమ్మాడంట. అంటే దేవుళ్ళో ఉన్నప్పుడు మీకు బయట ఉన్న నిరీక్షణకు, నిరీక్షణ లేని వాడు కూడా నిరీక్షించచ్చంట. నిరీక్షణ లేని వాడు ఒకవేళ యేసు ప్రభువు గారికి ఉంటే వాళ్ళతోటి, ఇఫ్ యు ఆర్ ఎ న్యూ క్రియేచర్, మీరు నూతన సృష్టి అనుకోండి, తిరిగి జన్మించిన ప్రతి వానికి నిరీక్షణ లేని వాడికి నిరీక్షించచ్చంట. ఎందుకంటే సృజనాత్మకమైన మిరకల్స్ దేవుడు చేస్తాడు మీ జీవితంలో. మృతులను సజీవులుగా చేస్తాడు దేవుడు. ఒక ఒక దైవజనుడి గురించి చదువుతున్నా, ఆయన సెయింట్ ప్యాట్రిక్ అంట. సెయింట్ ప్యాట్రిక్ ఒక ఆమె అబ్బాయి చనిపోయాడంట. చనిపోయి 6 మంత్స్ పాతి పెట్టారంట న్యూజిలాండ్లో. ఈయన వెళ్ళాడంట, ఆమె చూసి, ఆమె వీడో ఒకటే కొడుకంట, చూసి బాధపడి, ఏం బాధపడితే ఏం లాభం, ఏదో చేయాలి కదా. ఈయన ఆ బుక్ అది చదివినప్పుడు ఆయన వెళ్ళి సెయింట్ ప్యాట్రిక్ అని రాశాడంట. దాని మీద రాసి తోమన్నాడంట. ఏంటిది అసలు? అసలు సహ అసలు ఇది ఇంపాసిబుల్. అది తవ్వితే ఏమొచ్చింది అసలు బయటికి? ఈ చదివినప్పుడల్లా ఇది మెంటలే కింద్రబాబు అనుకోవచ్చేమో, కానీ మీరు అనుకుంటే అనుకుంటారు కానీ నాకు మెంటలే. యేసు ప్రభువు అంటే మెంటలు ఏం చేయాలా? ఆ బుక్ లో ఉట్టిగా రాయరు కదా స్టోరీ. ఇట్ హ్యాపెన్ ఇన్ ది 18th century అంట. పద్దెనిమిదో శతాబ్దంలో జరిగిందండి. బాబు లేచి వచ్చాడు. ఎందుకు ఎట్లా లేచాడంటే, సి ఎజికియల్ లో ఎండిన ఎముకల కంట బాడీ వచ్చేసిందంట. శరీరం కర్రను పావుగా చేశాడంట దేవుడు. ఇదేమన్నా అసాధ్యం ఉందా? ఏమన్నా ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ లో ఎక్కడంట ఈ ఆ బయట ఉన్న సిస్టమ్ మన బుర్రలో డామినేట్ చేస్తుందంట. దేవుడు అన్నాడు, అరే నా మాన్యువల్ ని పెట్టుకోరా నువ్వు అంటంట. నా మాట నమ్ముటైతే యూజువల్లీ బాడీని కాల్ చేస్తారంట. బోన్స్ కూడా ఉండకూడదని వేరే వాళ్ళు. మనం ఎందుకు కాల్చాం తెలుసా? లేస్తాం కాబట్టి. అపవాది కాల్చేయాలంట వాడు. ఇదో గోల ఆయన సన్నిధి మన మధ్యలో ఉందని నమ్ముచున్నాను. And in his presence, ఆయన సన్నిధిలో the pleasures in the name of Jesus. ఆయన సన్నిధిలో ఆనందములు, గొప్ప కార్యములు ఉన్నాయి. Hallelujah. Hallelujah. Pleasures forevermore. నిత్యము కొరకు సంతోషం ఆయన సన్నిధిలో. Father, we thank you. తండ్రి మీకు వందనాలు. Father, we thank you. తండ్రి మీకు వందనాలు. We thank you, Father. తండ్రి మీకు వందనాలు. That Father, తండ్రి, what we desire. ఇదిగో మేము ఏదైతే ఆశిస్తున్నామో. That you are loving to give it, Father God. ఇదిగో అది మీరు ఇవ్వడానికి ఇష్టలుగా ఉందయ్యా మీకు. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. The voice, the word that are coming out of my mouth, na noti nundi vastunnatundi prati maata, as the people are listening, Lord God, idigo ee prajalandaru vaari cheviyoki vintundaga ela vintunaro prabhu alage vaariki adbhutalu jarugunu gaaka. Amen. Alage vaari adbhutalu jarugunu gaaka. Amen. Prabhu, amen. Meeru unnarani, మిమ్మల్ని వెతుకు వారికి ఫలము దయచేస్తారని నమ్మవాలను కదా అన్నారు ప్రభువా. నేను నమ్ముచున్నా ప్రభువా, ఫలము అద్భుతాలు జరుగునుగాక. మా ఫలము ఏంటంటే అద్భుతాలు,
అద్భుతాలు ఇప్పుడే యేసు నామములో. హల్లెలూయా. యేసు నామములో హల్లెలూయా. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులు ఒక కట్టడలు పగిలిపోవును గాక, ఆమేన్. వారికి విడుదల కలుగును గాక, ఆమేన్. గొప్ప మహిమ వారి మీదకి వచ్చును గాక, ఆమేన్. యముకలకు సత్తో ప్రకటిస్తున్నా, ఆమేన్. వారి కుటుంబము కట్టబడును గాక, ఆమేన్. అపవాది చేసిన బాధ నుంచి వారికి విడుదల కలుగును గాక. రిబా మా సత్త రిబా. థాంక్యూ పరిశుద్ధాత్మ దేవుడు, మీకు శక్తి కలుగు చేయును గాక, ఆదరణ దొరుకును గాక, నిరీక్షణ మీకు ఆధారమైన యేసయ్య మీ ఇంటికి మీ జీవితంలో ప్రవేశించును గాక. రిబా మా సిద్ధి రిబో. థాంక్ యూ హోలీ స్పిరిట్. వెలుగుని మీదకి వచ్చున్నది. థాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. థాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రమయ్యా. విశ్వాస వీరులారా, విశ్వాస వీరులారా, పరలోకము నుంచి వెలుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus. Yesaya meeku vandanalu. Thank you. Vandanalu. Thank you Father. Dreaming brother name Rakesh. Rakesh ana sahodaru mana madhyalo unnadani. God is restoring to you in the name of Jesus. Rakesh devudu nee jeevithani samakurustunnadu. Hallelujah. Hallelujah. Thank you Father. Dreaming ku vandanalu. Thank you Lord. Prabhu aniku vandanalu. Oh thank you Jesus. Yesaya meeku vandanalu. ఓ సోదరి సోదరుడా, నీకు మిస్క్యారేజ్, మీ కుటుంబంలో మిస్క్యారేజ్ అయిందనుకుంటున్నావేమో, దేవుడు నూతనమైన గర్భము నీకు దయచేస్తున్నాడు. గర్భమును ఎవరు కోల్పోయి ఉన్నారేమో, దేవుడు నూతనమైన గర్భమును మీకు దయచేస్తున్నాడు. రెస్టోరింగ్, ఇప్పుడే సమకూరుస్తున్నాడు. రెస్టోరింగ్, సమకూరుస్తున్నాడు. ఫ్యామిలీస్ రెస్టోర్డ్ బ్యాక్. మరి కోల్పోయిన కుటుంబం అంతా కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. దిస్ మార్నింగ్, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ కొరకు ఒక మాట నాకిచ్చాడు. మీ అందరి కొరకు దేవుడు ఇచ్చాడు మాట. జెకర్యా గ్రంథం 8:13-15 పదమూడు నుండి 15 వచనములు. జెకర్యా గ్రంథము 13-15 పదమూడు నుండి 15 వచనం వరకు. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదపదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. హల్లెలూయా హల్లెలూయా. మేము ఇంతకు ముందు ఇది ఏమంటాడు, సో అగైన్ హావ్ ఐ థాట్ ఇన్ దీస్ డేస్ టు డూ 13 13 13 అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ యాజ్ యు వేర్ ఎ కర్స్ అమంగ్ ద హీదన్. ఇప్పుడు మన జీవితాల్లో శాపగ్రస్తుడిగా ఉందేమో బయట ఉన్నప్పటికీ మనం, కానీ దేవుడు అంటాడు, ఓ హౌస్ ఆఫ్ జూడా, ఏ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, సో విల్ ఐ సేవ్ యూ అండ్ యూ షాల్ బి ఎ బ్లెస్సింగ్, ఫియర్ నాట్. దేవుడు అంటాడు, నేను ఆశీర్వదించాను, ఆ అన్యజనులు నా ఆశీర్వాదము నీ మీద చూసేదారు అంటాడు దేవుడు. హల్లెలూయా. అన్యజనులు నీ మీద నా ఆశీర్వాదము చూసేదారు. ఆమేన్. నెక్స్ట్ నెక్స్ట్ వర్స్. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి, సైన్యములకు అధిపతిగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికి మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడుకుడి. హల్లెలూయా హల్లెలూయా. సో అగైన్ హావ్ ఐ థాట్ ఇన్ దీస్ డేస్ టు డూ వెల్. వెల్ అంటే ఏంటి, బావి కాదు, మేలు. మేలు అంట, దేవుడు మేలు చేయాలి అనుకుంటాడంట, ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. సోదరి సోదరుడు, మేలు చేయాలి అనుకుంటాడు, అది మేలు చేసి తీరుతాడంట. నాకు నీ పట్ల ఉన్న ఉద్దేశాలు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదు, కాబట్టి మేలు మీకు జరుగును గాక. గాడ్ వాంట్స్ టు డు వెల్.
be all is well with you in the name of Jesus. దేవుడు మీ అందరికీ మేలు మేలు జరిగించును గాక. సమస్తము మేలు యేసు నామములో. సమస్తమును మేలు యేసు నామములో. శాపానికి మనకు సంబంధం లేదు. ఆమేన్. యు ఆర్ ఎ బ్లెస్సింగ్. టుడే ఈ రోజు మీ పేరు ముందర బ్లెస్సింగ్ అని పెట్టుకోండి. ఆమేన్. పెట్టుకోవాలి. ఐ యామ్ ఎ బ్లెస్సింగ్. ఆమేన్. I am going to be blessing led. I am a blessing. Amen. I am a blessing in the name of Jesus. Nenu divinchabadi unnan ane peru mee peruku edruga raasukovali. Naaku mele jarugunu samastamu samukudi melu ante mele endukante devudu mana pakshana undaga manaki virodhi evadu evadu. Amen. 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 Father, we thank you. తండ్రి మీకు వందనాలు. We thank you for you prepare a table for us before our enemies, Lord God. మా శత్రులట మాకు భోజనను మాకు బలను సిద్ధపరిస్తావు. నీకు వందనాలు. Only to tell our enemies that their work is finished. కేవలం మా శత్రులకు వాడి పని అయిపోయింది సమాప్తమైన విషయాన్ని చాటి చెప్పడానికి నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. Today, ఈ రోజున, as we partake in this communion, నీ బలిలో పాల్పంపులు చేసుకుంటుండగా, we remember you, Lord Jesus. యేసయ్య, మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. We remember how your body was broken for us. మా కొరకు మా స్వస్థత నిమిత్తము మీ శరీరం ఎలా విరగొట్టబడిందో దాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. How your blood was shed to make us righteous, make us spotless, Lord God. మమ్మల్ని నీతిమంతులుగాను ఏ మచ్చ డాగు లేకుండాగాను చేయడానికి మీరు చిందించినటువంటి రక్తమును బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాము. And we proclaim that you died and rose again on the third day and made us new creation, Lord God. మీరు మరణించి పునరుద్ధానుడవై తండ్రి మూడో రోజున తిరిగి లేచి మమ్మల్ని అందరూ కూడా ఆ క్రియ ద్వారా నూతన సృష్టిగా చేసినావు. అట్టి క్రియను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. In Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Is there anybody here this morning? ఇంకా ఎవరైనా ఉన్నారని మన మధ్యలో? I don't want you to miss this. ఈ అవకాశాన్ని ఎవరు కూడా కోల్పోకూడదండి. ఎవరైనా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మరుక్షణం they have a right to partake in the communion. ఆ క్షణమే వారు ఈ యొక్క బలను వారు పొందుకోవడానికి హక్కు కలిగి ఉన్నారు. ఎవరైనా ఇంకా యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో, అవును బ్రదర్, ఈ రోజు యేసయ్యకి నా హృదయం ఇవ్వాలి అనుకున్న వారు చేతులు చూపించండి. అనుకున్న వారు సో ఈ ప్రార్థన చేయండి. ఎవరెవరికి యేసు ప్రభు సొంత రక్షకుడు కావాలి చేతులు ఎత్తిన వారు మరి ప్రార్థన చేయండి. ప్రార్థన చెప్పండి. మా ప్రియమైన యేసు, ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై చనిపోయినందుకు మీకు వందనములు. యేసు, మా హృదయములోకి రండి, మా జీవితంలోకి రండి, మా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమేన్. ఆమేన్. Shall we give a clap, clap. చప్పట్లు కొట్టి వారిని దేవుని కుటుంబము దేవుని రాజ్యములకు ఆహ్వానిస్తాము. మనందరి మీదుగా పరలోకము తెరవబడి హెవెన్ ఇస్ ఓపెన్. పరలోకము తెరవబడి ఉందండి. రిసీవ్. ఇప్పుడే స్వీకరించండి. రిసీవ్. పొందుకొనండి. రిసీవ్. పొందుకొనండి. అన్డివైడెడ్ అన్డివైడెడ్నెస్ undivided spirit. ఏ మాత్రము విభజన. Receive the spirit which causes you to believe in the name of Jesus. ప్రభు అయితే యేసుక్రీస్తుని మాత్రమే నమ్మేటటువంటి ఆత్మను మీరు స్వీకరించండి. Receive it in the name of Jesus. పొందుకొనండి ఇప్పుడే. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, let us magnify Jesus. యేసునే మహిమ పరుతుమండి. Receive it in the name of ఇప్పుడే అనే కార్యమును పొందుకునండి. Let every spirit that is causing unbelief in you, I rebuke it in the name of Jesus. అపనమును అపనమకమును కలిగిస్తున్నటువంటి ప్రతి ఆత్మను ఇప్పుడే యేసు నామములో మీ యొద్ద నుండి మీ జీవితాల నుండి గద్దించి వేస్తున్నాను. Spirit of legalism, ఇదిగో న్యాయబద్ధము, ఇది అది మది ఇలా చేయాలనేటువంటి ఆత్మ, get out of my church in the name of Jesus. మా సంఘములో నుండి మా జీవితాల్లో నుండి ఇప్పుడే బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. From today, ఈ రోజు నుండి, let their hearts be established by grace. వీరి యొక్క హృదయములన్నీ కూడాను కృప మీదుగానే కృపలో స్థిరపరచబడును గాక. In the name of Jesus. యేసు నామము. యేసు నామములో. Amen. Amen. ఇది చేయకూడదు, అవి చేయకూడదు, రూల్స్ రెగ్యులేషన్ ఉంది. గ్రేస్ అంటే ఏం తెలుసా?
అన్మెరిటెడ్ ఫేవర్ అంట. కృప అనగా ఆయన కటాక్షమును మనం పొందుకున్నట, అంటే అర్హులం కాదు కానీ దేవుడు చేశాడు. యు ఆర్ హైలీ ఫేవర్డ్ అంట, ఆయన కనికరము ఆయన కటాక్షము నీ మీద ఉందంట. ఇప్పుడు ఇది నీ హృదయంలో ఉందంట, నాకు ఏమైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే ఆయన కొడుకునిచ్చాడు కాబట్టి ఆయన కటాక్షం నా మీద ఉంది. ఇది నీ హృదయంలో స్థిరత్వం చేపడాలంట. యు మస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్ బై గ్రేస్ అండ్ గ్రేస్ అలోన్. కృప, కేవలము కృప ద్వారానే మన హృదయాలన్నీ కూడా స్థిరపరచబడాలండి. ఆమేన్. ఆమేన్. దిస్ ఇస్ ఇట్. అంతేనండి. గాడ్ బ్లెస్ యు. అండ్ ఆయన కృపా బాహుళ్యము నువ్వు అనుభవించదువు గాక యేసు నామమున. కృపా బాహుళ్యము నీ మీదకి వచ్చును గాక. ఆమేన్. ఆయన మహిమ ఆయన వెలుగు నీ మీద కనిపించాలంట యేసు నామమున. ఎవరైతే ఆయన కృపా బాహుళ్యాన్ని నీతి దానాన్ని పొందుకుంటారో ఆయన మహిమ నీ మీదకి వస్తుందంట. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దీవించి ఉన్నాడు. ఆమేన్.